నిన్న కౌశిక్ రెడ్డి ఇంటి పైన గాంధీ గారు వారి అనుచరులు పోయి రాళ్లతోని కట్టెలతోని ఇనుప రాళ్లతోని దాడి చేయడం ఆటవిక చర్యగా మా ఎర్రగట్ల మండల బీఆర్ఎస్ పార్టీ అభివర్ణిస్తూ తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ముట్లాడి సాధించి తెచ్చుకున్నటువంటి రాష్ట్రంలో 10 సంవత్సరాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా పరిపాలన సాగించిన కేసీఆర్ గారి యొక్క మరియు హైదరాబాద్ యొక్క ఇమేజ్ని పాడేయడానికి కాంగ్రెస్ పార్టీ పూనుకున్నదనేది నిన్న జరిగిన సంఘటన నిదర్శనంగా మేము అనుకుంటున్నాం. ముఖ్యంగా దాడి అనేది ఎవరి మీద జరిగినా అది మనము తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంటుంది. కానీ దాన్ని సమర్థించుకుంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉల్టా దొంగవై కోతవాళ్ళు బెదిరించినట్టు మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గౌరవ హరీశ్రావు గారు, అదేవిధంగా ప్రశాంత్ రెడ్డి గారు, ఇంకా కొంతమంది అందరు కలిసి పోలీసులకు కాంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే వారిని అరెస్ట్ చేసి అర్ధరాత్రి వరకు ఎక్కడికి వెళ్తున్నారో కూడా తెలియకుండా తిప్పుతూ వారి మాజీ మంత్రులు ఉన్నారు అందులో, అదేవిధంగా ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇంతమంది ఉన్నా కానీ పోలీసులు దుందుడుకు చర్యగా వ్యవహరిస్తే తీరు చూస్తే ఖచ్చితంగా వారి వెనుక పోలీసుల వెనుక రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉండి చేపించినట్టుగా మాకు అనిపిస్తూ ఉన్నది. ఇట్లాంటి చర్యలు పునరావృతమైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఊరికెళ్ళలేరు, ఖచ్చితంగా మరో ఉద్యమానికి నాంది పలుకుతుందని మా ఎర్రగట్ల మండల బీఆర్ఎస్ పట్ల తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మీరు చేసినటువంటి చర్యకు ఖచ్చితంగా ప్రతిచర్యలు ఉంటాయి. గ్రామాల్లో రైతులు కావచ్చు, బీడీ కార్మికులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, అనేక పార్టీలకు అతీతంగా కూడా చాలామంది చర్చించుకుంటూ ఉన్నారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లుండే తెలంగాణ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఏ విధంగా అనేది అందరు గమనిస్తూ ఉన్నారు. ఒక పక్క 6 గ్యారెంటీలను అమలు చేసే స్తోమత లేక, స్థాయి లేక ఆ పథకాలన్నీ అడిగెక్కి కూర్చోబెట్టిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిదని ప్రజలు అనుకుంటూ ఉన్నారు. మీరు ఈ 6 గ్యారెంటీలను అమలు పరిచే విధానాన్ని పక్కన పెట్టడానికే ఇలాంటి చర్యలకు కూరుకుంటున్నారని నేను భావించాల్సి వస్తుంది. నేను ఒకటి మీకు సూటిగా ఎర్రగట్ల మండల బీఆర్ఎస్ పట్టిన డిమాండ్ చేసేది ఏంటంటే, ఇకపైన నిన్న జరిగినటువంటి దాడి ఒక ఎమ్మెల్యే గారికే రక్షణ లేకుండా ఉన్నటువంటి పోలీసులకు ఏ విధంగా చెప్పాలో మాకు మాటలు రావడం లేదు. ఒకవేళ ఇదే విధంగా సంఘటనలు పునరావృతమైతే మేము గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా సైనికుల్లాగా వెళ్ళి మరో ఉద్యమం చేయడానికి కూడా వెనుకడుగు వేయమని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.